జీఎస్టీ బకాయిలు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై పార్లమెంట్లో నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కొన్ని అంశాలపై అవసరమైతే ప్రభుత్వంతో పోరాడాల్సిందిగా సూచించారు. తెలంగాణ పథకాలకు ప్రశంసలు దక్కాయి గాని ఆరేళ్లలో ప్రత్యేక నిధులు ఇవ్వలేదని కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బడ్జెటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ ఎంపీలతో చర్చించారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలని వారికి స్పష్టం చేశారు కేటీఆర్. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డ కేటీఆర్ జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయి నిధులపై పార్లమెంట్లో గట్టిగా ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించడంపైన సభలో కేంద్రాన్ని డిమాండ్ చేయాలని చెప్పారు. రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడంపైన ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాకు రావాల్సిన డబ్బు ఎంతుందో జీఎస్టీ బకాయిలు కానివ్వండి, అంతకుముందు బకాయిలు కానివ్వండి, డివల్యూషన్ బకాయిలు కానివ్వండి, ట్యాక్స్ బకాయిలు కానివ్వండి, దాన్ని ఒక్క పైస కూడా అయిన తర్వాత రాలేదు. నీతి ఆయోగ్ వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు, అక్కడ కూడా ఒక్క పైస వచ్చింది లేదు. దాన్ని ఇంకొకసారి లేపి బడ్జెట్ లోపల దాన్ని మేము దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటాం. బడ్జెట్ స్పీచ్ లోపల కూడా దాన్ని పెట్టుకుంటాం. పెండింగ్లో ఉన్న విభజన హామీలపై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు సంబంధిత మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం, సీఏఏపై అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిపారు.